హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీవారి సేవకు సంబంధించి డే 3 బ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందు రోజు అమ్మవారి టెంపుల్ దగ్గర చేసింది అయితే మీకు షేర్ చేశాను. చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలామంది అడిగారండి, మాకు సేవ చేయాలని ఉంది, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. మీరు శ్రీవారి సేవకు సంబంధించింది ఆన్లైన్లో మీరు సెర్చ్ చేస్తే, గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చండి. శ్రీవారి సేవకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుని సేవకు వెళ్ళొచ్చు. ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే యూట్యూబ్లో ఓన్లీ శ్రీవారి సేవకు సంబంధించి డీటెయిల్స్, అసలు తిరుపతికి దర్శనానికి ఎన్ని గంటలు టైం పడుతుంది, ఎలా వెళ్ళొచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్తో ఉన్న వీడియోస్ కూడా, ఛానల్స్ కూడా ఉన్నాయి, మీరు అవి కూడా చూడొచ్చండి. సో తర్వాత వచ్చేసి శారీస్ మనమే తీసుకెళ్ళాలి. అక్కడ వచ్చేసి మనకి టీటీడీ వాళ్ళు వచ్చేసి మనకి ఐడి కార్డ్స్, ఓన్లీ స్కార్ఫ్లు మాత్రమే ఇస్తారు. ఈ ఆరెంజ్ కలర్ శారీస్, అలాగే మెరూన్ బ్లౌజులు, ఇవి ఈ డ్రెస్ కోడ్కి సంబంధించి మనమే తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. సో అక్కడ రూమ్స్ కానీ భోజన సదుపాయాలన్నీ కూడా టీటీడీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఒకవేళ మనము బయట బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా తినాలి అనుకుంటే మనము ఓన్గా మన ఖర్చులతో బయట హోటల్స్లో మనం తినొచ్చండి. లేదంటే మనకి విష్ణు నివాసంలో కూడా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వరు, కానీ కొంచెం 11:30 నుంచి మనకి లంచ్ అనేది 9-9:30 వరకు అందుబాటులోనే ఉంచుతారు. సో ఇక మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7K సేవ అనేది చేయాల్సి ఉంది. అది మేము లాకర్స్ దగ్గర చేయాల్సి ఉంది. ఇక మేము ఎర్లీ మార్నింగ్ మేము 7 లోపు బ్రేక్ఫాస్ట్ చేసి 7కి సేవలో మేము ఉంటే ఆఫ్టర్నూన్ 1 వరకు చేయాల్సి ఉంటుందండి. అందుకని ఇక మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వస్తున్నాము. సో ఇవన్నమాట డీటెయిల్స్ అనేవి. ఇక్కడ వచ్చేసి మేము ఎర్లీ మార్నింగ్ 4కే లేచామండి. 4కే లేచి మనము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోవాలి 6 కల్లా. అప్పుడే మనకి 6 నుంచి చేయాల్సింది కూడా ఉంటుంది డ్యూటీ. మాకు 6 నుంచి ఆఫ్టర్నూను 1 వరకు ఆ విష్ణు నివాసంలో గేట్ దగ్గర ఒక 2 మెంబర్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 1 నుంచి ఈవినింగ్ 6 వరకు, ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు, అలా 3 షిఫ్ట్ల ప్రకారం ఒక 6 మెంబర్స్ చేయాల్సి ఉంటుంది. ఇద్దరేసి అక్కడ ఆ విష్ణు నివాసం గేట్ దగ్గర కూర్చొని ఆ వాలంటీర్స్, యువతల సైడ్ వచ్చే వాళ్ళకి, అవతల సైడ్ యాత్రికులకి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ గౌరీ నేను వచ్చేసి లాకర్స్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ చాలా టఫ్గా ఉందండి అక్కడ. మేము టిఫిన్ చేయడానికి బయటకు వచ్చేటప్పుడు ఫుల్ పబ్లిక్ అయితే లైన్లో ఉన్నారు. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు పద్మక్క, అలాగే మా ఫ్రెండ్ గౌరీ ఆ గేట్ దగ్గర అయితే ఉంటారనమాట. ఇక వాళ్ళని చూపించడానికి నాకు అవ్వదు, ఎందుకంటే ఇక మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ లాకర్స్ దగ్గరకు వచ్చేసాము గౌరీ నేను, వాళ్ళు అటు వెళ్ళిపోయారనమాట. సో ఇక మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక లైన్ కంట్రోల్ చేయడానికి వచ్చామండి. మీరు నమ్మరు కానీ ఫుల్ క్రౌడ్ అండి. నెట్టేసుకుంటున్నారు వాళ్ళు, అరుచుకుంటున్నారు, మాకే కావాలి లాకర్స్. మేము ఎర్లీ మార్నింగ్ 4 నుంచే లైన్లో ఉన్నాము. మాకు కొండ మీదకి వెళ్తే మాకు దర్శనం అవ్వదు, స్వామివారి దర్శనం, మాకు లగేజ్ పెట్టుకోవడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి పాపం వాళ్ళు అడుగుతున్నారు. చాలామంది ఏజ్డ్ పర్సన్స్, ముసలివాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది లైన్ తప్పేసి ముందుకు వచ్చి నుంచొని అడుగుతున్నారంట. వెనకున్న వాళ్ళేమో గోల్ చేస్తున్నారు. ఇక మేము 7కి వెళ్ళి వెనక లైన్ వచ్చేసి గౌరీ తీసుకుందనమాట. ముందు లైన్ అయితే కంట్రోల్ చేయడానికి నేనున్నాను. ఆల్మోస్ట్ అక్కడ ఒక సెక్యూరిటీ అతను అయితే ఆ కంట్రోల్ చేయలేకపోయారండి. అంతా మొత్తం లేడీస్ కదా, వాళ్ళని చేపట్టుకుని ఇవతలకి లాగి వాళ్ళని చెప్పాలి అంటే కూడా అతని వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే అతను మగవాళ్ళని అయితే కంట్రోల్ చేయగలుగుతారు, కానీ లేడీస్ని చెప్పలేరు కదా. సో నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇలా కాదమ్మా, మీరు క్లియర్గా లైన్లో ఉండి ఒక్కొక్కరు తీసుకుంటేనే మీకు లైన్ క్లియర్ అవుతుంది. మీరు ఎర్లీగా లాకర్స్ తీసుకుని మీ లగేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి మీరు కొండ మీదకి వెళ్ళొచ్చు. మీరు ఇలా కొట్టుకోవడం, అరుచుకోవడం, నెట్టేసుకోవడం వల్ల అక్కడ ఎంప్లాయ్ లాకర్స్ ఇచ్చే ఎంప్లాయ్ ఇవ్వనని చెప్తున్నారు. మీరు సైలెంట్గానే కూల్గానే ఉంటేస్తా అంటున్నారని చెప్పి నేను వాళ్ళని కన్విన్స్ చేసి ముందు లైన్ కంట్రోల్ చేశాను. వెనక లైన్ వచ్చేసి గౌరీ ఆధార్ కార్డ్స్ నెంబర్ వాళ్ళ చేతిపైన వేయడం, వెనక లైన్ కంట్రోల్ చేయడం తను చూసుకుంది. సో 1 అవర్లో నేను లైన్ క్లియర్ చేశానంటే నిజంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు వచ్చాక లైన్ క్లియర్ అయిందమ్మా, మీరు ముందు వచ్చి ఉంటే బాగుండేదే, మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా 4 నుంచి మేము ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం తల్లి, మీరు కొంచెం ముందు రావాల్సింది, మీరు ఇప్పుడు 7 గంటలకు వస్తే 8 గంటలకు లైన్ క్లియర్ అయిందనేసి వాళ్ళు అసలు సంతోషంతో చెబుతుంటే కొంతమంది అయితే దండం కూడా పెడుతున్నారు. అసలు నిజంగా చాలా
ఫస్ట్ అయితే బాధ అనిపించింది అయ్యో అని చెప్పేసి, తర్వాత ఏమో సంతోషం కూడా అనిపించింది. నేను లైన్ క్లియర్ చేసిన తర్వాత చాలా బొచ్చగించాను వాళ్ళని. ఒక ఆవిడైతే అస్సలు ఇంటలేదు, చాలా రఫ్గా ఉంది ఆవిడైతే. ఆవిడని గడ్డం పట్టుకుని బతిమలాడి, అమ్మ మీరు ఒక్కళ్ళ వల్ల ఒకదాని వల్ల లైన్ అంతా ఆగిపోతుంది అమ్మ అని చెప్పేసి బతిమలాడి, ముందు ఆవిడకే ఇప్పించేసి ఆవిడని పంపించేసి మిగతా లైన్ అంతా కంట్రోల్ చేసి వాళ్ళందరికి ఇప్పించాను నేను. సో 1 అవర్లో చాలా వరకు క్లియర్ అయింది. అలా నేను చాలా మందిని కంట్రోల్ చేసి 11:30 వరకు కూడా కేసు ఇప్పించాను. కేసు ఇచ్చే అతను కూడా ఇవ్వనన్నప్పుడు కూడా కంట్రోల్లో ఉంచి వాళ్ళు సైలెంట్ అయ్యాక ఇవ్వండి సార్ అని చెప్పేసి అతనికి కూడా నేను చెప్పడం జరిగిందనమాట. సో ఇలా జరిగిందండి. అవన్నీ కూడా గుర్తుకొస్తే ఇప్పుడు ఒక రకంగా ఆశ్చర్యంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, అప్పుడు అలా చేసాము అని చెప్పేసి. సో ఇక ఆ గేట్ దగ్గర చూపించాను కదా, అక్క లక్ష్మక్క మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు చేశారు. ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు కాబట్టి మగ పిల్లల్ని అక్కడ ఆ టైం సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఉంటే బాగుంటుందని. సో ఇక మేమైతే గోవిందరాజు టెంపుల్కి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అదేంటి ఇయర్ సెట్స్ మళ్ళీ ఎలా పెట్టుకుంటామండి? గ్యారంటీ ఉంటుంది. చూడండి సీజెట్ ఇది కలర్ పోయే కాదు, పెండే ఎలా ఉందో ఈ పెండలకి కాస్ట్ మీరు ఇచ్చేది అవంతా చూడండి. మీరు ఏ వస్తువు తక్కువ ఉందా పని వస్తుంది ఆ మూడు తగ్గించేస్తారా? బాగుంది కదా, బాగుంది. ఇయర్ సెట్స్ ఉంటే బాగుండే. 300 చెప్పాడు కదా, స్మాల్ హ్యాండ్ బ్యాగ్ చాలా క్యూట్ గా ఉంది. 150 అంట రేటు. మా అత్తగారు తీసుకున్నారు. ఇలాంటి సైడ్ నిమ్మకాయ సోడా నైట్ అయినా కూడా ఎంత కలిసిపోయింది. అందరూ నిమ్మకాయ సోడా సబ్స్క్రైబర్ ఎంత రైటింగ్ పడుతుంది 40 రూపాయలు ఒక్క డిస్కౌంట్ 4 3 వాళ్ళకి ఎత్త వరకు కొట్టద్ది గోవిందరాజు టెంపుల్కి కూడా ఇక వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇక 6 నుంచి నైట్ కొంచెం 9 వరకు టైం ఉంది. శనివారం కాబట్టి సోమవారం దర్శనం చేసుకుందాము. మళ్ళీ మాకు గోవిందరాజు టెంపుల్లో సేవ అనేది వస్తుందో రాదో ఈ ఉన్న కొంచెం టైంలో సోమవారం దర్శనం కూడా చేసుకోవాలి అని చెప్పేసి అందుట్లో ఇంకా సాటర్డే కదా వెళ్ళామన్నమాట. సో మొబైల్ ఎలా ఉంటుంది కాబట్టి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రమే తీసానండి. ఇక టెంపుల్ లోపటైతే తీయలేదు. సో ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక షాపింగ్ అది చేసుకుంటూ ఇక నిమ్మకాయ సోడా అది తాగేసాము. ఇక విష్ణు నివాసానికి వచ్చేటప్పటికి టైం అప్పుడు 9:30 అవుతుంది. సో ఇక మేము డిన్నర్ ఎలాగో ఇక విష్ణు నివాసంలో ఉంటుంది, కాకపోతే ఇక మేము ఏంటంటే సింపుల్గా తినేద్దామని చెప్పేసి ఇక బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఇడ్లీ తిన్నాం కదా, ఇక నైట్ అయితే అందరం పరోటా సెలెక్ట్ చేసుకొని ఇక నైట్ లైట్గా పరోటా తినేసామన్నమాట. సో ఏంటంటే ఇక మిడిల్లో నేను వాయిస్ ఇవ్వలేదండి, మా ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచాను.
सो इक डे थ्री व्लॉग इदन सो तरवात रोजु माकु सेवा एक्कडोच्चिंदने नेनु तरवात वीडियोलो शेर चेस्तानंडि सो इक माके एंटंटे इक 9:30 कि वच्चेसां कदा मल्ली इक मेमु फ्रेश अयिपोयि इक एर्लीगाने पडुकुन्नामु नेक्स्ट डे मल्ली एर्लीगा लेवालि काबट्टि ओके अंडि नेनु नेक्स्ट वीडियोतो मल्ली कलुस्तानु बाय फ्रेंड्स।